వెళ్ళి అక్కడ రాజ్యాన్ని చేస్తారా? ఇక్కడ వాళ్ళని ఏమైనా అడుగుతేనమంటారా? ఎవరు సొమ్ము పెట్టుకొని చేస్తారు ఈ మూడు రాజ్యాలు? ఒకదానికి కనీసం ఒక రోడ్డు పోయడానికో, ఒక స్కూల్ కట్టడానికో, లేకపోతే ఏదన్నా ఇంకొక పని చేయడానికో డబ్బులు లేవంటున్నాడు. మూడు రాజ్యాలు ఏం పెట్టి కడతాడండి? ఆయన ఎక్కడ తెచ్చి కడతాడు? ఎవరు సొమ్ము తీసుకెళ్ళి ఎక్కడ కడతాడు? చూస్తా ఇక్కడ వాళ్ళు ఊరుకుంటారా? అట్లాంటిది ఏది జరిగేదే లేదు. ఇవాళ నుంచి మాకు ఇంకా ఎక్కువ అయిపోతుంది, తప్పితే తగ్గేది లేదు. ఆయన ఎవరి దగ్గర తీసుకొని కడతాడో అది కూడా మేము చూస్తాం. రాజధాని మూడు చేయటం అంటే ఆయన మూడు ముక్కలు అయినట్టు అయిపోతాడు, ఇక మిగిలేదు ఏమీ లేదు. జనం తిరగమాలితే ఎందుకు పనికిరావు నువ్వు? మూడు రాజధానులు ఎవరి సొమ్ము పెట్టుకొని చేస్తావు? నువ్వు గెలిచేనాడేమన్నా చెప్పావా? నేను మూడు రాజధానులు కడతానని. ఇవాళ మూడు రాజధానులు కడతానంటే ఎవరు ఒప్పుకుంటారు? ఎందుకు కావాల్సి వచ్చింది నీకు ఈ ఆలోచన? ఎవరిని అడుగుతున్న మని చదుదామని? అట్లాంటి ఏమీ జరగవు. ఎవరైనా సరే మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడిగి అప్పుడు నువ్వు నిర్ణయం తీసుకో, నీకు మేము సమాధానం ఏం చెబుతామో అప్పుడు నువ్వు విందు. కానీ అంతేగాని నువ్వు ఏడగుతున్నావు మూడు కడతా ఆరు కడతా అంటే ఎవరు చేతులు తోడుకోని లేరేడా? ఏదైనా సరే ఆయన రమ్మనండి, ఆయన చెప్పమనండి మాకు, అప్పుడు మేము చూసుకుంటాం. అంతేగాని అప్పటి వరకు ఈ ఉద్యమం ఆగదు. ఆయన మూడు ఎందుకు కడతాడు? ఎవరి కోసం కడతాడు? ఎవరిని పెడతాడు అక్కడ మూడు కట్టి? నువ్వు నీ ఆవిడ మీ అమ్మ మీ ముగ్గురు ఉంటే సరిపోద్ది రాజధానిలో. ఇక ఎవరు అక్కర్లేదా? మీ ముగ్గురే పరిపాలిస్తారా దేశాన్ని? ఇక్కడ ఉండవాళ్ళు ఏం పిచ్చోళ్ళ? మగాళ్ళు ఏమైనా చేతులు గాజులు తొడుక్కొని ఉండారా? నీకు ఎట్ట కనపడుతున్నారు వీళ్ళందరూ? నువ్వు ఒక యదవ అని అందరినీ యదవనలు చేయొద్దు. అందరూ మనుషులే. నీలా నువ్వు ఎట్ట పుట్టావో వాళ్ళు వాళ్ళ అమ్మ బాబు కట్టే పుట్టారు. వాళ్ళందరూ తినరా? నువ్వు నీ ఇంట వాళ్ళు తింటే చాలా. అందరూ తినాలి, అందరూ బతకాలి. మేము ఎందుకు ఇచ్చాం పొలాలు? దేశం మొత్తం బాగుపడుద్దనే ఇచ్చాం. నీకు మళ్ళీ స్వార్థంతో మేము ఇలా స్వార్థంతో ఇచ్చేవాళ్ళు అయితే నీ దగ్గర మేము తీసుకునేవాళ్ళం. ఇవాళ మేమే నీకు త్యాగం చేసాం. అట్లాంటి వాళ్ళని నువ్వు మోసం చేస్తావా? అట్లాంటి వాళ్ళని నువ్వు మోసం చేస్తావా? ఎవరిని చేస్తావు నువ్వు మోసం? ఎందుకు చేస్తావు నువ్వు? నువ్వేం పెట్టావు? ఎవరికన్నా 10 రూపాయలు ఇచ్చావా? నీ అయ్య చేస్తేనన్నా ఏమన్నా ఒకరికన్నా 100 రూపాయలు నువ్వు ధర్మంగా ఇచ్చావా? నీ అయ్య పేరు మీద ఇచ్చావా? లేదా నువ్వు గెలిచినందుకు నీ పేరు మీద ఏమన్నా ఇచ్చావా? నిన్నగా మన పుట్టినరోజు చేసావు, ఎవరికన్నా 10 ఏళ్ళు పంచావా? ఎందుకు ఎవరి సొమ్ము తీసుకెళ్ళి నువ్వు చేస్తావు? నీ సొమ్ము దాచుకోవాలా? ఎవరి ద్వారా దానం చేస్తావా? ఎందుకు చేస్తావు నువ్వు? నీకేముందని చేస్తావు? రా, నీ గొప్పతనం అంటే నువ్వు మొగాడి అయితే మందలో రా, లేకపోతే ఎలవపోడురా. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని అడుగు, అడిగితే మేమేం సమాధానం చెబుతావో నీకు తెలుసుద్ది. అప్పుడు ఎడవ కూర్చొని నువ్వు చెప్పంగానే సరికాదు, అది గొప్పతనం కాదు నీకు. అది మార్చుకొని నువ్వు జాగ్రత్తగా ఉండు. అదే ఇప్పటికే చూసాం, ఒక మంత్రి శ్మశానంతో పోల్చడం జరిగింది రాజధాని. ఇప్పుడు ఒక స్పీకర్ హోదాలో ఉన్న వ్యక్తి రాజధాని రాజస్థాన్ ఎడార్లో ఉంది అమరావతి రాజధాని అని కూడా అనడం జరిగింది కదా. అసలు ఏంటమ్మా మీ ఒపీనియన్ ఏంటి అసలు ఈ మూడు రాజధాని? మూడు రాజధానులు కనుక పెట్టేటట్టయితే మూడు రాష్ట్రాలు చేయాలి. హైదరాబాద్ అభివృద్ధి అంతా చేస్తే అక్కడి నుంచి తటాపుట్టా సదిరి లారీకేసి పంపించారు, ఇక్కడ లారీలకేసి మళ్ళీ ఇక్కడ మొదలు పెడితే ఇక్కడి నుంచి మళ్ళీ ఆయన వైజాగ్ తీసుకెళ్తున్నాడు. మూడు రాష్ట్రాలు చేయాలి, మాకు ఎప్పుడు అన్యాయమే జరుగుతుంది. మూడు రాష్ట్రాలు మేము డిమాండ్, మూడు రాష్ట్రాలుగా ఎడగొట్టాలి ఒకటే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు చూడండి, ఆ స్పీకర్ గారు అంత గౌరవప్రదమైన సీట్లో ఉండి ఆయన గారు ఎడారంటాడా? ఆయన అంతకుముందు చూడలేదా ఈ ప్రాంతాన్ని? ఎప్పుడు చూడలేదా? ఎంత అందమైన ప్రాంతం, సస్యశ్యామలంగా మూడు పంటలు పండే ప్రాంతం. మరి ఆ కళ్ళకి ఎడారిలాగా ఎలా కనిపిస్తుంది? ఆయన కళ్ళల్లోనే తేడా ఉండుంటుంది. ఎడారిలాగా కనిపించడం, ఆయన కళ్ళకి పొరలు ఉండుంటాయి, ఎడారి పొరలు గమ్మున్నాయి. ఆ ఎడారి పొరలు తొలగించేస్తే ఇక్కడ ఏ ప్రాంతమో, పంటలు పండే ప్రాంతం ఎలా ఉండేదో ఆయన కనిపిస్తుందండి. ఈ ప్రాంతాన్ని శ్మశానంగా ఎడారిగా మార్చింది ఈ గవర్నమెంటు. ఇక్కడ ఈ ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఒక మైండ్ గేమ్ ఆడి ఇళ్లల్లోకి రాని వాళ్ళని వాళ్ళని రోడ్ల మీద లాగిచ్చి రోడ్ల మీద కూర్చోబెట్టి ఇక్కడ మనం ధర్నాలు చేసుకుంటుంటే అక్కడ ఆయన సీఎం గారు బర్త్డే సెలబ్రేషన్లు చేసుకుంటా, మరి శంకుస్థాపనలు చేసుకుంటా ఉంటున్నాడు. మాది ఆయన ఎలా చేశాడంటే వాళ్ళ మందడానికి మంచినీళ్ళు రాకుండా, మరి పవర్ లేకుండా పవర్ కట్ చేయటం, మరి ఎవరన్నా మందడం వాళ్ళు బయట నుంచి వస్తుంటే, ఇదే ఎక్కడ రాజధాని గ్రామాల వాళ్ళు బయట నుంచి వస్తుంటే ఆధార్ చూపించి రావాలి. మేము పాకిస్తాన్ నుంచి వచ్చామా ఆధార్ చూపించడానికి, ఐడెంటిటీ రుజువు చేయడానికి? ఇక్కడ రాజధాని రైతులు రాజధానిలోకి వచ్చే ఇది లేదా? బయట వాళ్ళు ఎవరైనా సంఘీభావం తెలపడానికి వస్తే వాళ్ళనేమో గంజాయి కేసుల కింద స్టేషన్లో పెట్టడం, స్టూడెంట్లను తీసుకెళ్ళి పెట్టడం, స్వచ్ఛంగా చదువుకునే పిల్లలు, చక్కటి పిల్లలు చక్కగా మాట్లాడి సంఘీభావం చేయడానికి వస్తే వాళ్ళని అలా తీసుకెళ్ళి మీ దగ్గర ఏమీ లేదు, మీరు అలా కాదులే అని కౌన్సిలింగ్ పెట్టి వాళ్ళే వదిలేశారు. మళ్ళీ ఏంటి పరిపాలన ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకు చేస్తాను? 150 మంది నీకు ఫుల్ సపోర్ట్నిచ్చారే, మంచి సీఎంగా ఉంటాను,
చక్కగా చేస్తాను, పార్టీలకు అతీతంగా ఏ ఓట్లు వేసినా అయిపోయిన అందరినీ బాగు చేస్తానని చెప్పావే, మడిని తిప్పనో మాట తిప్పను అన్నావే, ఎన్నిసార్లు మాట తప్పుతావు, ఎన్ని అబద్ధాలు చెబుతావు, ఎన్నిసార్లు మడయాలు తిప్పుతావు, నీకు ఎన్ని మడయాలు ఉన్నాయి అని నేను అడుగుతున్నానండి. భూములు కూడా తిరిగి ఇచ్చేస్తానని అంటున్నారు కదా, దీని మీద అసలు మీ స్పందన ఏంటి చెప్పండి? భూములు ఆ రోజు అధికారం అడిగింది ఇమ్మని, అద్భుతమైన రాజధాని కడతామని, ఇది మహానగరాన్ని నిర్మిస్తామని చెప్పారు. సరే, ప్రతిపక్షంలో ఉన్న వీళ్ళు ఓకే, ఒకచోటే ఉండాలి, ఇది సెంటర్లో ఉంది, అన్ని ప్రాంతాలకి ఆంధ్రప్రదేశ్ మ్యాప్కి సెంటర్లో ఉన్న ప్రాంతం ఓకే అని ప్రతిపక్షం, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారండి. ఈ ఇద్దరు చెప్పిన తర్వాత అనుకోని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేశాడు. సరే, ఎవరు వచ్చినా ఈ ముగ్గురు ఒప్పుకున్నారు కాబట్టి మనకు అన్యాయం జరగదులే, మన పొలాలు అడగగానే స్వీట్లు తినుకుంటే, ఇప్పుడు వైజాగ్లు కర్నూలు తినుకుంటా స్వీట్లు తిని సంబరాలు చేసుకుని పొలాలు ఇవ్వలేదు, ఆలోచించి బాధపడి పంటనేళ్ళని దుఃఖంతో ఒక 2 సంవత్సరాలన్నర పట్టింది అందరూ ఇవ్వడానికి, ఒకళ్ళు ఇవ్వక ఒకళ్ళు ఇచ్చి అందరినీ సమన్వయం పరిచి తీసుకోవడానికి గవర్నమెంట్కి 2 ఏళ్ళన్నర పట్టింది, డబ్బులు లేవు. సరే, ఎంతో కొంత అభివృద్ధి చేసి వాళ్ళు వెళ్ళిపోయారు, తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళు చెయ్యాలి, చెయ్యకపోతే సరే అలా ఉండండి, మీ టైం మీరు చూసుకొని వెళ్ళండి, అలా కాదు. శ్మశానం ఎడారి, ఇక్కడ ఒక మంత్రి అంటాడంటే ఇక్కడ హోటల్స్ లేవు, వీళ్ళు ఇలా చెప్తుంటే ఎవడన్నా హోటల్ కడతాడా ఇక్కడికి వచ్చి? ఒక టీ స్టాల్ నడిపేవాడే వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది, వాడే వెళ్ళిపోతున్నాడు, ఇక్కడ ఏమీ లేదని. మీరే ఇలా చెప్తే అభివృద్ధిని ఆకాంక్షించి పెట్టి మీరు చేయాల్సిన అభివృద్ధిని ఆపి ఇలా చెప్తూ తప్పుడు ప్రచారం అంటారు. శ్మశానంలో ఎవడన్నా మనుషులు ఉంటారా అండి? శ్మశానంలో మనుషులు ఉంటారా? మరి ఈ శ్మశానానికే సీఎం, ఈ శ్మశానానికే వీళ్ళు మంత్రులు, ఈ శ్మశానానికే స్పీకర్. మరి వీళ్ళు అలా రోజు ఎలా వస్తున్నారు ఈ శ్మశానానికి? ఈ శ్మశానంలోనే వాళ్ళు ఉండి పరిపాలన చేశారు 6 నెలలు. ఇది ముంపు ప్రాంతం అన్నారు, ఎప్పుడు మునిగింది వైజాగ్ సునామీల ప్రాంతం. మరి అక్కడ సునామీ ప్రాంతంలో మరి ఉదు తుఫాన్ వస్తే మనమే విరాళాలు ఇచ్చాం వాళ్ళకి, మరి అక్కడ ఎలా వచ్చింది, ఎలా ఎలా పెడతారండి? అక్కడ ముంపు ప్రాంతం అన్నప్పుడు అది సునామీ ప్రాంతం, అది ఎలా పెడతారు? అక్కడ ప్రజలు కూడా మా బాధను అర్థం చేసుకోండి, మేము వ్యతిరేకం కాదు వాళ్ళ అభివృద్ధికి, మేము పొలాలు ఇచ్చి ఉన్నాం, లేకపోతే మేము అడగం, మేము రాజధాని కావాలని మేము అడగలేదు, ఇక్కడ హైకోర్టు పెట్టమని సచివాలయం పెట్టమని మేము అడగలేదు. అప్పుడు గవర్నమెంట్ వచ్చి సెంటర్లో ఉంది కాబట్టి అన్నిటికీ, ఆ పక్కన కృష్ణానది ఉంది అన్నిటికీ బాగుంటుంది, సెంటర్లో ప్రజల మధ్య రాజధాని ఉండాలని అప్పుడు అడిగారు, ఇచ్చాము, అది అయిపోయింది. మరి వీళ్ళు వచ్చి ఇలా చేశారు, ఒకే రాజధాని ఉండాలి, 3 రాజధానులు చేస్తే 3 రాష్ట్రాలు నిలగొట్టాలి. ఎన్నిసార్లు మేము రాజధానులు కట్టుకోవాలి? 3 రాష్ట్రాలు రావాలి, 3 రాష్ట్రాలను విడగొట్టాలి. మేము ఆగము, ఈ ఉధృతం ఆపము, మేము ఇంకా చేస్తానే ఉంటాము. అస్సలు జగన్మోహన్ రెడ్డి గారికి 29 గ్రామాల రైతులు కన్నీళ్లు ఉసురు తగులుద్ది. రైతులు ఈ రకంగా బాధపడుతున్నారు, ఆడవాళ్ళు రోడ్ల మీద కూర్చొని ఏడుస్తున్నారు. ఆడవాళ్ళు ఏడిస్తే దేశానికే అరిష్టం, ఈ రాష్ట్రానికి ఆయన సీఎం ఆ మాట అన్నాడు కాబట్టి ఆయనకు తగులుద్ది ఈ ఉసురు. మా బాధను అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఎవ్వరు మా మొర ఆలకిచ్చేవాళ్ళే లేరు, ఎవ్వరు రావటం లేదు. మేము ఇలా 6 రోజులను చేసుకుంటున్నా, ఒక టెంటలు కూడా వేసుకునేవాళ్ళు లేదు మందడంలో, అయితే వేసుకోవడానికి వీల్లేదన్నారు. రోడ్డు మీద ఎండలో కూర్చొని 6 రోజుల నుంచి ధర్నా చేసుకుంటున్నాం మేము. ఎవరు వచ్చి ఏంటి మీ కష్టమని ఈ గవర్నమెంట్ అడగలేదు. ప్రజలకు కష్టం వస్తే ప్రజల దగ్గరికి రాని ఈ గవర్నమెంట్ మాకు అవసరం లేదు, మేమే నిర్మించుకుంటాం గవర్నమెంట్ని, మా రాజధాని మేమే ఇచ్చేసుకుంటాం. చెప్పండి మీరు, ఓకే మీరేమంటారమ్మా? ఇప్పుడు భూములు ఇచ్చేస్తానంటున్నారు, తిరిగి ఎలా ఇచ్చారో అలా తిరిగి ఇచ్చేస్తాను, మీరేమంటారు? ఎలా ఇస్తారు ఆయన? ఇప్పుడు రోడ్లు పోతే కింద నుంచి కాంక్రీట్ పోసుకొచ్చారు, బిల్డింగులు కట్టారు, మరి హైకోర్టు కట్టారు, అసెంబ్లీ కట్టారు, మరి సచివాలయం కట్టారు, ఇవన్నీ తీసి ఏ విధంగా వీళ్ళు ఇస్తారు, ఏ విధంగా పొలాలు పండించుకుంటారు, మా పొలాల్లో ఏ రకంగా పంటలు పండుతాయి ఇస్తామంటున్నారుగా వాళ్ళు. ఆ రోడ్లు పగలగొట్టి అవన్నీ తీసేసి 1 సంవత్సరం పంట పండించి మేము ఎలా పంటల మీద ఇచ్చామో నీకు అదే రకంగా మాకు అప్పచెప్పు, నిన్ను చీపోడ కుక్క అని చెప్పి మేము పొలాలు పండించుకుంటాం, మాకు ఆ రకంగా అప్పచెప్పమను, అప్పుడు మేము చూసుకుంటాం. నువ్వు ఎక్కడో కూర్చొని నీ పొలాలు నీకు ఇప్పిచ్చేస్తాము అని వీళ్ళందరూ వాగంగానే సరికాదు. నువ్వు పండించు పంట, పంట పండించి మాకు అప్పచెప్పు 2 సంవత్సరం. ఈ 3 సంవత్సరాలు మా తిండి లేకపోయినా మేము కూర్చుంటాం, నువ్వు మా కౌళ్ళు అయిపోయినా పర్వాలేదు, మా పంట పండించి మా పొలాలు మాకు అప్పచెప్పు. నీ జోలికి ఎవడు రాడు, నిన్ను ఎవడు పట్టించుకోడు, నీతో అసలు సంబంధమే లేదు మాకు. నువ్వు సీఎం కావచ్చు, వాళ్ళందరూ నీకు వాళ్ళందరూ నీ వెనకమాల వాళ్ళు అవ్వచ్చు,
ఎవరితో మాకు సంబంధం లేదు, మా పొలాలు మేము పండించుకుంటాం, మాకు సింహలతో పని లేదు. ఇకప్పుడు మా పంట పండే పొలాలు తీసుకొని ఇవాళ రాళ్ళు రప్పలేసి మీ పొలాలు మీకు ఇస్తామంటే ఏం చేసుకుంటాం మేము తీసుకొని అయ్యి? మా పిల్లలు చేత దున్నుకోవటం, మా వాళ్ళు దున్ని పండించారు రాయాల, ఇవాళ చదువుకున్న పిల్లలకు చేత అవుద్దా పండిట్టు? ఆ రాళ్ళు రప్పలు తీసుకోవడం వాళ్ళకి చేత అయిద్దా? నువ్వు అన్నీ తీసుకొని ఇంత చేసి ఇవాళ నేను ఇస్తాను నేను ఇస్తాను, నాకేమి చేత కాదు నేను ఏడవలేను అని మీ పొలాలు మీకు ఇస్తానంటే ఎవడొప్పుకుంటాడు? ఎవడొప్పుకుంటాడు? మా పొలాలు మాకు ఇచ్చేటట్టయితే రెండేళ్ళు పంట పండించి నువ్వు ఇయ్యి, మూడో సంవత్సరం మేము పండించుకుంటాం. ఈ రెండేళ్ళు మీ రెండేళ్ళు మేము తిండి లేకపోయినా ఉంటాం, లేదా మూడు రాజధాని రాష్ట్రాలు చేయి, మూడు రాష్ట్రాలు చేయి. ఒక రాష్ట్రానికి మేము ఎన్నుకల్ని మా సీఎంను మాకు ఇచ్చాయి, మా సీఎం మమ్మల్ని రాజధానిలో మమ్మల్ని బతికిస్తాడు. నువ్వు లేకపోతే నీదేమన్నా ఉంటే మాకు రాసి, మేము ఇది వదిలేసుకొని వెళ్ళిపోతాం. నీకేమన్నా అక్కడ పొలాలు ఉంటే నీ పొలాలు రాసి మాకు, మేము ఇది వదిలేసుకొని మేము ఆ పొలాలకు వెళ్ళిపోయి మేము పండించుకొని అక్కడ బతుకుతాం. అదే మాకు కావాలి. బంజరు భూములు వాడికి వాడిచ్చేదండి, మనమే వాడికి ముచ్చేసాము, వాళ్ళు మనకి ఇచ్చేదండి, మనమే ముచ్చేసాం, మనకు ఇచ్చేదండి. ఏంది ఏం చేసిస్తాడు? నీ దగ్గర ఏమైనా ఉంటే ఇస్తావా? ఎవరికన్నా నువ్వు 10,000 దానం చేసావా? నువ్వు పుట్టి పెరిగినాక నీ బాబు పుట్టి పెరిగినా చేశాడా? ఆడవాళ్ళు ఆడవాళ్ళు జలుచుకుంటే మిమ్మల్ని ఏం చేస్తారో, మీకేం పేర్లు పెడతారో కూడా మీరు అర్థం చేసుకోవట్లేక, అది ఎప్పటికైనా సరే ఏమి జరగాలంటే అదే జరుగుద్ది మీకు. ఏమండి చిరంజీవి గారు, ఈ మూడు నాకు ఓకే అని చెప్పారు ఆయన, 500 ఎకరం కోసం ఓకే అని చెప్తే ఆయన ఆంధ్రప్రదేశ్ వాసి అయ్యండి, తెలంగాణలో ఉంటా ఆయన 150 సినిమాలు ఒక్కడే నటించవచ్చు. ఆ సినిమాని కృష్ణా గుంటూరు జిల్లాలో చూడి హిట్ చేయాలి చూసి మనం. ఆయనకి 3 రాజధానులకు ఓకే, ఒక్క ఫిల్మ్ ఇండస్ట్రీ ఉందా ఈ రాష్ట్రంలో? 3 ఫిల్మ్ ఇండస్ట్రీలు కడతామంటే ఆయన ఒప్పుకుంటాడా? ఈ మాట చెప్పండి ఆయనకి.